గణేశాయ నమః గాయత్రీదేవి నమః. ముందుగా శ్రీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మేము మోదీ మాట వింటాం, 9 నిమిషాల దీపం 9 నిమిషాల కరెంటు బిల్లు కన్నా తక్కువ. అయితే ప్రస్తుతం మోదీ గారు రాత్రి 9 గంటలకు దీపాలు పెట్టమంటే దానికి అనేక రకాల టీవీ ఛానళ్ళ వాళ్ళు, అనేక మంది కొంతమంది ఈ యొక్క కమ్యూనిస్టులు అనవసరమైన చర్చ, అనవసరమైన ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రజలకి దాని మీద ఒక వ్యంగ్య భావన వచ్చేలా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ మనం అర్థమయ్యేలా చెప్పవలసిన విషయం ఏమిటి అంటే, కనుక మనకన్నా సాంకేతికపరంగా, మనకన్నా ఆర్థిక పరంగా చాలా గొప్ప దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకి ప్రధానమంత్రులు ఉన్నారు, కానీ ప్రజలు వాళ్ళు చెప్పిన మాటని పెడదామని పెట్టడం వల్లే ఆ దేశాలకి ఆ వైరస్ అంతలా వ్యాప్తి చెంది 2000 మంది మరణిస్తూ ఉన్నారు. అంటే ట్రంప్ గారికి మాటకి లెక్క చేయకపోవడం వల్లే అంత విపత్తు జరిగింది అక్కడ. అంటే ఆ దేశానికి, అంత గొప్ప దేశంలో ఉండేటటువంటి నాయకుడు కూడా కంట్రోల్ చేయలేని పనిని. అలాగే ఇంకొక దేశం ఉంది మనకి, ఏమిటది చూడండి, కిమ్ జాంగ్ ఉన్నని నార్త్ కొరియా అధ్యక్షుడు. ఆయన ఎవరైనా వైరస్ వచ్చిందనుకోండి ఎవరికైనా నన్ను వెంటనే చంపేస్తట. అలాగే దేశంలో ఉండే ప్రజలని జైల్లో ఉంచినట్టు బంధించి విజ్ఞానం పంచకుండా చాలా ఒక రకమైనటువంటి భావజాలంతో అక్కడ పరిపాలన చేస్తూ ఉంటాడు. కానీ మన మోదీ గారు అలా కాదు. ఆయన ప్రజలని వేడుకుంటూ అర్థమయ్యేలా చెబుతూ ఉత్తేజపరుస్తూ మోటివేషన్ చేస్తూ ఈ వైరస్ నుంచి 130 కోట్ల మందిని కంట్రోల్ చేయడం అంటే ఎంత కష్టము. కానీ ప్రజలకి ఆయన మీద ఉన్న గౌరవము, ఆయన మీద ఉన్నటువంటి రెస్పెక్ట్, అలాగే ఈయన మాత్రమే మనల్ని కాపాడగలడు అన్నటువంటి విశ్వాసం, నమ్మిక వల్ల ఆయన మాట విని ప్రతి ఒక్కళ్ళు ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లో కూర్చుని ఆయన చేయగలడు, ఆయన ఈ పరిస్థితి నుంచి దాటించగలడు అన్న నమ్మిక అందరికీ ఉంది. కాబట్టే మేమందరం కూడా ప్రస్తుతం ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో వైరస్ వ్యాప్తిని అరికట్టగలుగుతున్నాం. ఈ వైరస్ కూడా ఇంతలా వ్యాప్తి చెందడానికి గల కారణం కూడా మీ అందరికీ తెలుసు. ఎవరికి? కమ్యూనిస్టులకి, అయి పనికి మాలిన మేధావులకి తెలుసు. ఏంటి? ఎవరి వల్ల? ఏ మత ప్రార్థనల వల్ల? ఏ వ్యవహారం వల్ల? ఇంకా ఎప్పటికీ కూడా దాన్ని వ్యాప్తి చెందించడానికి దాంకుని, ఇంకా దాక్కుని ఏంటంటే పోలీసులు కూడా దొరకకుండా తిరుగుతున్న వ్యక్తుల గురించి మాట్లాడే ధైర్యం లేని మీరు మోదీ గారు పెట్టమన్న దీపం గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉందా అనే విషయాన్ని గుండెల మీద చేసుకుంటే మీకే అర్థమవుతుంది. అయితే మోదీ గారు పెట్టమన్నటువంటి దీపం వెనకాల భవిష్యత్తులో భారతదేశానికి సంబంధించిన పెట్టుబడికి ఒక కారణం అవబోతోంది. ఈ విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఏంటంటే ఈ మొత్తం అన్ని దీపాలు అర్పిస్తాం మనం, అంటే కరెంటుకి సంబంధించిన దీపాలన్నీ అర్పిస్తున్నాం, అర్పేసి దీపాలే పెడతాం. అంటే ఈ దీపాలు పెట్టడం వల్ల ఏం జరగబోతోంది అంటే 200 దేశాలు భారతదేశంలో ఉండే ఐక్యతని, భారతదేశంలో ఉండేటటువంటి ప్రజల యొక్క సంకల్ప బలాన్ని, దేశం యొక్క గొప్పతనాన్ని దీపకాంతులలో చూడగలుగుతారు. ఇప్పుడు ఎంచేత శాటిలైట్ల ద్వారా వీక్షిస్తారు కొంతమంది దేశాల వాళ్ళు. వీక్షించి ఓహో, ఈ దేశంలో ఇంత ఐకమత్యత ఉందా, ఇంత సంకల్ప బలం ఉందా, ఇంత అద్భుతమైనటువంటి ఒక కట్టు ఉందా వీళ్ళకి, ఓహో ఇది చాలా గొప్ప దేశం, భవిష్యత్తులో పెట్టుబడులు పెడితే ఇలాంటి దేశానికి పెట్టాలి అన్న ఆలోచన ఈరోజు రాత్రి జరగబోయేటటువంటి దీపాల వల్ల ఇతర దేశాలకి ఈ రకమైన సంకేతాలు వెళ్తాయి. ఈ విషయం మీకు ఆలోచనకి తట్టలేదా మేధావులారా? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అలాగే ఈ దీపాలు పెట్టడం వల్ల ఇప్పటికే చూడండి, చైనాలో ఉండేటటువంటి పెట్టుబడులు తీసేసి భారతదేశంలో పెట్టాలి అని చాలామంది నిర్ణయాలు తీసుకుంటున్న విషయాన్ని కూడా మనకి కొంతమంది చెప్తున్నారు కదా. ఆ రకమైనటువంటి భావజాలం ఈరోజు మనం రాత్రి పెట్టబోయేటటువంటి దీపం వల్ల ఖచ్చితంగా కలగబోతోంది. ఇదే సమయంలో టీవీ కొంతమంది వచ్చి, కమ్యూనిస్టులు రకరకాల వ్యక్తులు వచ్చి మాట్లాడుతూ ఉంటే, అక్కడ యాంకర్ గారు కూడా అప్పటిదాకా కూడా రాత్రి దీపాలు పెట్టమని సపోర్ట్ చేసిన వ్యక్తి, అప్పటికప్పుడు మైండ్ మార్చేసి, మాట మార్చేసి, అబ్బే రాత్రి దీపాలు పెడితే వైరస్ పోతుందా, దీపాలు పెడితే సరిపోతుందా, అందరికీ అన్నం పెట్టండి, ఏదో చెయ్యండి, డాక్టర్లు గౌరవించండి, అబ్బబ్బా చాలా గొప్పగా చెప్పారు సార్ యాంకర్ గారు, మాకు తెలియదా, ప్రధానమంత్రి గారికి ఆ విషయం తెలియదా, ఇతర దేశాలు ఈ లాక్డౌన్ చేస్తే ఆర్థిక నష్టం వస్తుందేమో, ఆర్థికంగా కుంగిపోతావేమో అని, ప్రజల ప్రాణాల కన్నా ఆర్థిక స్థితే గొప్పది అనుకుని లాక్డౌన్ విధించకపోతే, మన ప్రధానమంత్రి గారు అలా ఆలోచించలేదండి, వెంటనే లాక్డౌన్ నిర్ణయించారు. రైల్వేలు ఆపేసి, అన్నీ ఆపేసి, ఈ యొక్క భారతదేశ ఖజానాకి నష్టం వస్తుందన్న, ప్రజల ఆరోగ్యం ముఖ్యం కానీ నాకు ఖజానా ముఖ్యం కాదనుకున్నాడు కాబట్టి లాక్డౌన్ విధించగలిగాడు. ఆ విషయం మీకు తెలియదా టీవీ యాంకర్లకి? వెంటనే మార్చేస్తారా? ఎవరో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడేసరికి, ఇతర పార్టీ వాళ్ళు వచ్చేసరికి మాట్లాడేసరికి పిరికి వాళ్ళలారా? తప్పు కదా అది. ఏ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే కదా ఇప్పటికీ మనం అందరం కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే మన యొక్క వైరస్ చాలా తక్కువ కంట్రోల్లో ఉంది.
ఈ వైరస్ కూడా ఈ వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఏంటో మీకు తెలియదా? వాళ్ళని ఒక్క మాట అనగలుగుతారా? వాళ్ళు వ్యాప్తి చెందించారు, ఇప్పటికీ కూడా దొరకకుండా, పోలీసులకు దొరకకుండా దాక్కుంటూ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి ధైర్యం లేదు. దీపాల గురించి మీ దిక్కుమాలిన చర్చ, ఇదా మీ యాంకరిజం, చాలా తప్పండి ఇది. కానీ అది మాత్రం అర్థం చేసుకోకండి, అలా అర్థం చేసుకోకండి. చాలా గొప్ప అద్భుతమైనటువంటి దీంట్లో ఉండే దృష్టి ఉంది, అది అర్థం చేసుకోండి. ఏంటి ఇంకొకడ వచ్చేస్తుంటాడు, ఏ దీపాలు పెడితే ఏదో నూనె అయిపోతుంది, నూనెకి అయ్యే ఖర్చు ఇన్ని కోట్లు లెక్కేశాడు. ఎంత తెంగర మేధావులు ఎలా తయారయ్యారండి భారతదేశంలో మనకి, చచ్చిపోతున్నాము. ఏమండి 9 నిమిషాల దీపాలు అర్పేస్తే, మొత్తం అన్ని దీపాలు అర్పేస్తే ఆ కరెంటు బిల్లుతో పోల్చుకుంటే మనం పెట్టేటప్పుడు ఎంత నూనెకి అయ్యే ఖర్చు ఎంత, ఎంత ఎంత కొవ్వొత్తుకి అయ్యే ఖర్చు ఎంత, దాంతో పోల్చుకుంటే ఎంత ఇంకా ఆదా అవుతుంది. అంటే ఈ మేధావులందరూ వీళ్ళందరూ మాటలు మనం వినాలా? అంత తెలివితక్కువలా మనం? ఒక 9 నిమిషాల దీపం ఖరీదు కన్నా మన కరెంటు బిల్లు ఇంకా ఎక్కువ. కాబట్టి ఆ రకంగా ఆలోచించండి. ఇక్కడ ప్రధానమంత్రి గారు దీపంతో పాటు ఇంకో మాట మాట్లాడారు, ఏమిటది? సంకల్ప బలం. దీపాలు పెట్టడానికి కారణం ఏంటంటే ఏదో సరదా పని కాదు, అది సంకల్ప బలం. అంటే ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు ఇంట్లో కూర్చుని ఏమైపోతుందా అని భయంలో ఉన్నారు, వీళ్ళకి భయం పోగొట్టాలి. అలాగే ఇప్పటికే ఏంటంటే ఇన్ని రోజుల పాటు దీని మీద పోరాడి కొంతమందికి, అంటే చూడండి యుద్ధం చేస్తున్న సమయంలో నీరసం వస్తే, ఎలాగైతే ఒక భయం వస్తే ఆ సమయంలో మళ్ళీ ధైర్యాన్ని చెప్పడానికి ఎలాగైతే మోటివేషన్ ఇస్తారో, అలాగే చూడండి సైనికులకి మోటివేషన్, క్రీడాకారులకి మోటివేషన్, చదువుకునే విద్యార్థులకు మోటివేషన్. మోటివేషన్ వల్లే క్రీడల్లో గొప్పవాళ్ళు అవుతున్నారు, మోటివేషన్ వల్లే చదువులో గొప్పవాళ్ళు అవుతున్నారు, మోటివేషన్ వల్లే చాలామంది సైనికులు యుద్ధాలు చేయగలుగుతున్నారు. ప్రపంచ దేశ యుద్ధాల్లో కూడా మోటివేషనే కొన్ని దేశాలతో యుద్ధానికి విజయానికి కారణమయ్యింది. అలాగే ఈరోజు సంకల్ప బలం అనే మాట మాట్లాడితే దాని గురించి మాట్లాడలేదు, అదే మోటివేషన్. అంటే ఈ ఇంట్లో వాడు దానికి సపోర్ట్ చేస్తున్నాడు దీపం పెట్టి, మనందరం కట్టుదిట్టంగా ఉండాలి, దీని నుంచి ఎదుర్కోవాలి, వైరస్ నుంచి బయటపడాలి, దాంతో యుద్ధం చేయాలి. యుద్ధం అంటే ఏం లేదు, ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండడం మీ బాధ్యత, ఎవరి బాధ్యత వాళ్ళు వహించరు. ఈ రకమైన సంకల్ప బలంతో ఒక ఇంటివాడు దీపం పెడితే పక్కింటివాడు కూడా, ఓహో వాడు ఖచ్చితంగా దృఢంగా ఉన్నాడు, మనం కూడా దీపం పెట్టి సపోర్ట్ చేద్దాం, ఇంకో ఇంటివాడు దీపం పెట్టి సపోర్ట్ చేద్దాం, ఊళ్ళన్నీ సపోర్ట్ చేస్తే, అంటే మనమందరం ఐకమత్యంగా ఉండడం కోసం, మనమందరం కూడా మళ్ళా ఉత్తేజాన్ని పొందడం కోసం సంకల్ప బలం అనే మాట మాట్లాడితే ఆ సంకల్ప బలం అనే మాటను పక్కన పెట్టేసి పనికి మళ్ళీ చర్చ చేస్తున్నారంటే మీరు మేధావులా? అలా అర్థం చేసుకున్న వాళ్ళు తెంగరవాళ్ళు అవుతారు. కాబట్టి ఇరా ఆలోచించకండి. ఇంచేతనంటే ప్రపంచ దేశాలన్నీ దృష్టి మన దేశం మీదకి ఈ సమయంలో రావడానికి తీసుకున్న నిర్ణయం ఇది. మిగతా దేశాలన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో మనల్ని చూస్తాయి. ఇప్పటికే మనం చాలా శాతం ఈ విషయంలో సక్సెస్ అయ్యాం, ఈ విషయం గురించే చాలామంది దేశాలు ఓర్వలేని ఏడుపులు కూడా ఏడుస్తున్నాయి. కానీ ఈ సమయంలో మనం ఐకమత్యతను దెబ్బ తినద్దు. ప్రధానమంత్రి దీపాల వెనక చాలా రహస్యాలు ఉన్నాయి, మేధావులకు అర్థం కాని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఇవన్నిటికీ కారణం, దీనివల్ల ఎన్నో పెట్టుబడులు వస్తాయి, దీనివల్ల భవిష్యత్తు త్వరగా కోలుకోబోతోంది భారతదేశం. ఇలాగా జ్యోతిష శాస్త్రంతో పాటు ఇన్ని రకాల కారణాలు ఉండడం చేత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి మనమందరం ఈ నిర్ణయంతో ఈ నిర్ణయానికి సపోర్ట్ చేద్దాం, ప్రతి ఇంట్లోనూ దీపాలు పెడదాం, మనమందరం ఐకమత్యం అవుదాం. ఇంకొక చాలా చిన్న విషయం ఏంటంటే, ఈ పనికిమాలిన మేధావులకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, కనుక బాబు నాయనలారా, మాది భారతదేశం, హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కువగా ఉన్న దేశం, 130 కోట్ల మంది దేశ ప్రజాభాలో 90 కోట్ల కన్నా ఎక్కువ మంది ఈ యొక్క హిందూ మతం వాళ్ళు, మా హిందూ మతంలో ప్రతిరోజు దీపం పెట్టుకుంటాం మేము, అంచేత 90 కోట్ల దీపాలకి ఖర్చు ఎలాగా అవుతుంది, మిగతా దీపాలు పెడితే పెట్టండి, నష్టమేమీ లేదు మాకు, మీరు పెట్టకపోయినాను మీ 90 కోట్ల మంది ఖచ్చితంగా పెట్టి తీరతాము, దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒకటి పెట్టి తీరతారు, దీన్ని గౌరవించే వాళ్ళందరూ ఒకటి పెట్టి తీరతారు, మీరు దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రాన్న, అవహేళన చేసినంత మాత్రాన్న ఎవరరా చిన్నబుచ్చుకునేది, ఎవరరా దీంట్లో నష్టపోయేదంటే మీరే తప్ప మేము కాదు, మేమందరం కూడా దీపం పెడతాము. మేము దీపం పెట్టడమే మీకు అవమానం, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే దీపాన్ని అవహేళన చేశారో వాళ్ళందరికీ అవమానం ఏంటంటే అంటే మేము ఈరోజు దీపం పెట్టి మిమ్మల్ని అవమానిస్తున్నాం, అది మాత్రం అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు ఇలాగ ప్రజలని పక్కదావ పట్టించేలాగా, లేకపోతే ఈ యొక్క ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని చిన్నచూపు చూసేలాగా మాట్లాడడం మాత్రం దయ్యంచి చేయకండి. దేశం మీద గౌరవంతో ఈ సమయంలో నేను మనం ఐకమత్యంగా మెలుగుదాము. అలాగే అనవసరమైనటువంటి టీవీకి సంబంధించినటువంటి వాటిల్లో పాల్గొనే ప్రయత్నం చేయొద్దు. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మనమందరం కూడా ఐకమత్యంగా ఉండే ప్రయత్నాన్ని ఇప్పుడు కూడా చేయకపోతే మనం ఇంకా జీవితంలో బాగుపడే పరిస్థితి మళ్ళీ రాదు. కాబట్టి అర్థం చేసుకుని మనమందరం కూడా ధైర్యంగా ఉందాం, తక్కువ సమయంలో దీని నుంచి బయటపడదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి.
మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.